కాళోజీ నారాయణరావు కాలానికి అతీతమైన కవి తెలంగాణ గాంధీ మన కాలపు వేమన శతాబ్దపు జీవన ప్రయాణంలో ప్రతి నిమిషము పోరాటాన్నే శ్వాసించి కవిత్వించిన వ్యక్తి నేను ప్రస్తుతాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని అంటూ చెప్పుకున్న గతాన్ని స్వగతంగా గలదాన్ని భావిని స్వభావంగా గలదాన్ని అని నినదించిన అదంతా ఆయన జీవన తత్వానికి నిదర్శనమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైన ఈ సందర్భంలో ఆ మహామనిషిని స్మరించుకోవడం ఎంతైనా ముఖ్యం ఈరోజు కాళోజీ శతజయంతి సందర్భంగా విసిక్స్ స్పెషల్ కాళోజీ ఈ పేరు వింటేనే నరాలు జివ్వుమంటాయి ఆయన కవితలు చెవుల్లో గింగిరాలు కొడతాయి ఉద్యమానికి ఊపిరి లూదుతాయి పాలకులెవరైనా దశాబ్దాల తరబడి మారని సామాన్యుల జీవనం ముందు కదలాడుతుంది కథ రాసిన కవిత్వం చెప్పిన వర్తమాన పరిస్థితులపై ఆవేదన చెందిన తానే చెప్పినట్టు సామరస్యం స్వభావానికే సరిపడదు కాబట్టి సంఘర్షణ అంటూ తన మానసిక సంఘర్షణను నా గొడవ అన్నా అంత సమాజం కోసమే సమాజ చైతన్యం కోసమే రాజ్యాంగాన్ని అనవరతంగా జాగ్రత్తతోటి కాపాడే వాడు పౌరుడు ఆ పౌరుని బాధ్యత నెరవేర్చాలే పౌరునివా పౌరుణివా ఈ రెండు ప్రశ్నలు వేసుకుని నువ్వెప్పుడు పౌరుడిగా ప్రవర్తించాల తప్ప పౌరనిగా ప్రవర్తించవద్దని చెప్పి తన జీవితాంతం అట్లాగే కాళోజీ ఆ కాళోజీని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం ఒక అవకాశంగా భావిస్తున్నాను తెల్ల పంచె తెల్ల జుబ్బ దానిమీద చేతుల్లేని నల్లటి ఓవర్కోట్ నెరిసిన తల పెద్ద కళ్లద్దాలు చేతిలో కర్రతో అతి సామాన్యమైన రూపం కాళోజీది చివరి వరకు తెలంగాణ సాధనే ఊపిరిగా జీవించిన కాళోజీ ఎక్కడివారు తెలంగాణ దిక్కు కాళోజీ నారాయణరావు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు మడికొండలోనే ప్రాథమిక విద్యను చేసి ఉన్నత విద్య వరంగల్ హైదరాబాద్లలో చదువుకున్నారు కాళోజీ నారాయణరావు ముత్తాత నరహరిపంత్ శంకర్ పంతులు మహారాష్ట్ర నుంచి అప్పటి నిజాం సంస్థానానికి చౌద్ వసూలు చేయడానికి వచ్చారు వారి కుమారులు గుండోపంత్ ఆయనకు ముగ్గురు కుమారులు కిషన్ రావు లక్ష్మీ నరసింహారావు లక్ష్మీకాంతారావు వీరిలో కిషన్ రావు కొడుకు రంగారావుకు కాళోజీ రామేశ్వరరావు కాళోజీ నారాయణరావు అని ఇద్దరు సంతానం మన కాళోజీకి ఒక కుమారుడు పేరు రవికుమార్ ఆయన చేసిన త్యాగాలకు ఇప్పుడు ఇప్పటికి తలుచుకుంటున్నానంటే నిజంగా అది మా అదృష్టంగా భావిస్తున్నాను నేను కూడా నేను వారికి ఈ కుటుంబంలో ఒక కుమారుడిగా జన్మించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను మానవ సమాజంలో ప్రతిదీ తప్పుడు ప్రయోగమే ప్రయోగాత్మకం బతుకు బతుకు ప్రయాణం నిండా అడుగడుగున ప్రయోగాలు బతుక్కి బతుకు తప్ప మరో సిద్ధాంతం లేదు అని ప్రకటించిన కాళోజీ తన జీవితం మొత్తం సంఘజీవిగానే ఉండడం వెనుకున్న ప్రభావం ఎవరిది కాళోజీ చిన్నతనంలో వాళ్ల నాన్న కిషన్ రావు రోజూ ఎంతో ఇష్టంగా భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర గురించి చెబుతుండేవారు ఈ కథ కాళోజీ మీద చాలా ప్రభావాన్నే చూపించింది అదే పదిహేనవ నుండే కాళోజీ సంఘజీవిగా మారడానికి దోహదం చేసింది విద్యార్థి జీవితం నుండే కాళోజీ సంఘాలు పెట్టాడు సంఘాలను ఆర్గనైజ్ చేసేవాడు కర్రసాము చేసేవాడు సమాజంలో క్రియాశీల కార్యకర్తగా ఉండేవాడు

వాడు ఎంత గొప్పవాడైనా గానీ వాడు సామాన్యుడే కాబట్టి నేచురల్గా మనిషి కాబట్టి వాడికి ఆకలి తప్పులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు వర్తించినా కానీ నేను కూడా సామాన్యుడి వర్తిస్తున్నా అని ఎక్స్పోజ్ వాడు నిజమైన ప్రపంచ పౌరుడు కవి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాడు కవి తనకు సమాజానికి సామరస్యం కుదిరేదాకా మానసికంగానూ సమాజంతోనూ యుద్ధం చేస్తూ యుద్ధరావాన్ని కవిత్వంగా గొంతెత్తి ఆలపించేవాడు కవి కవి అంటే పక్షి మీద ప్రేమతో హంతకునిపై కోపంతో శోకం శ్లోకమైనవాడు అంటూ కవిని వర్ణిస్తే కాళోజీ అవుతాడు రాజ్యం మీద తన ఎనభై ఎనిమిదేళ్ల జీవితాన్ని కత్తిగట్టి పోరాడినవాడు కాళోజీ ఆయనకు సొంత ఆస్తి లేదు ఓ ఇల్లు లేదు తానీ ప్రపంచానికి కొద్ది రోజులు అతిథిని మాత్రమే అంటాడు కాళోజీ అందుకే ఓ కవితలో అతిథి వలె వచ్చాను అని చెప్పుకుంటాడు ఎనభై ఎనిమిదేళ్ల జీవితంలో ఎప్పుడూ తనకంటూ ఓ లేదు పుట్టగానే కొంతకాలం తల్లిదండ్రులకు సుదీర్ఘకాలం అన్న రామేశ్వరరావు గారికి అతిథిగానే ఉన్నాడు తెలంగాణ ఆంధ్ర రాయలసీమల్లోని దేశంలోని అనేక మంది అభిమానులకు అతిథిగా ఉన్నాడు ముఖ్యంగా గారిని అందరూ ప్రజాకవి అంటారు అంటే అందరు ప్రజాకవులు కారు ఉదాహరణకు దాశరథి ఉన్నాడు ఆయన చాలా గొప్ప కవిత్వం రాశాడు కానీ ఆయన ప్రజాకవి అనరు ఎందుకనరు అంటే ఒక సామాన్యుడు ఎక్కువగా చదువుకున్నటువంటి వాడు ఎక్కువగా సాహిత్యం పెద్దగా ప్రవేశం లేనివాడు పాండిత్యం లేనివాడు ఇలాంటి సామాన్య మానవులకు కూడా అర్థమయ్యే కవిత్వం రాసినవాడు కాళోజీ అందువల్ల ఆయన ప్రజాకవి అన్నా నేను ఇంకా నా నుండి మా వరకే రాలేదు మన అన్నప్పుడే గదా ముందడుగు అంటూ మీద ఆ ముసుగులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కలం జులిపించిన కాళోజీ కవిత్వం ఎలా చెప్పేవాడో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కాళోజీకి తనకంటూ ఏ వస్తువు ఉండేది కాదని ముందే చెప్పుకున్నాం ఆయన కవిత్వం రాసుకోవడానికి ఎప్పుడూ వెంట ఓ మంచి నోట్బుక్ కానీ కాగితాలు కానీ ఉండేవి కావు కనీసం అందంగా రాసే కలం కూడా తన దగ్గర ఉండేది కాదు చాలా రోజుల వరకు కాళోజీ రాసేవాడు కూడా కాదు కవితలు అలా ఆసువులా చెబుతుండేవాడు అంతే వాటి విలువ తెలిసిన కాళోజీ అనుచరులు వాటిని దొరికిన కాగితం మీద రాసిపెట్టేవారు నిద్రపోయినప్పుడు తప్ప మిగతా సమయమంతా కాళోజీ మాటల ప్రవాహమే ఉద్యమ గీతమే కాళోజీ ఉద్యమానికి కాళోజీ వ్యక్తిత్వానికి ఎన్ని తరాలనైనా ప్రభావితం చేసే శక్తి ఉన్నదని చెబుతూ ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహానుభావుడికి మరొకసారి నివాళులర్పిస్తున్నాను కాళోజీని చదివినవారు అర్థం చేసుకున్నవారు ప్రభావితమైనవారు కాళోజీని వేమనతో పోలుస్తారు అయితే పెరటి లాంటి నిర్లక్ష్యమే మీద జరిగింది వేమనకు వందల సంవత్సరాల తర్వాత కూడా సిపి బ్రౌన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ బంగోరే ఎన్ గోపి వంటి సమర్థులైన పరిశోధకులు వ్యాఖ్యాతలు ఉన్నారు వీరు వేమన పద్యాలను ఆయన తత్వం మీద అనేక రకాలుగా పరిశోధనలు జరిపారు ఆశ్చర్యం ఏంటంటే వీరంతా కాళోజీకి సమకాలీకులే అయినా కూడా కాళోజీ కవిత్వం మీద ఆయన జీవన తత్వం మీద జరగాల్సినంత పరిశోధన జరగలేదు కాళోజీ ఎవరినీ అనుకరించలేదు కాళోజీని ఎవరూ అనుకరించలేరు ఆయన ప్రభావం లేని తెలంగాణ కవిగాని సామాజికులుగానీ లేరు ఎందరి జీవితాలను ప్రభావితం చేశారు కాని ఎందుకో మిగతా కవులెవ్వరూ ఆయనలా రాయలేదు అప్పటి ఆంధ్ర మహాసభ నుండి మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి వెంగళ్రావుపై అసెంబ్లీకి పోటీ నుండి ఇప్పటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేయమనేదాకా కాళోజీ ఎంతో క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు అలాంటి కవి తెలుగు నేలమీదే మరొకరు లేరు ఒకసారి శాసనమండలి సభ్యుడిగా కూడా పనిచేశారు అది ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు ప్రజా జీవన చైతన్యంలో చాలా అరుదైన విషయం హిందీ సాహిత్యంలో నాగార్జున గురించి ఇటువంటి ప్రజాకవి అని ఇటువంటి లోక్ అని చెప్తారు కానీ బహుశా కాళోజీ నాగార్జున కంటే కూడా ఈ విషయంలో ఎన్నడూ ఒక వ్యవస్థతోటి ఒక అధికారంతో ఒక రాజ్యంతో రాజీ పడినవాడు కాడాయన కాళోజీ కవిత్వంలోని భాష శైలి రూపం వస్తువు తెలంగాణవి అయినా సర్వజనీనమైనవి అంటే ఎక్కడ వేదన ఉందో ఎక్కడ అణిచివేత ఉందో ఎక్కడ సామాన్యుడు ఇబ్బంది పడతాడో అక్కడ కాళోజీ కవిత్వం ఉంది ఆ పరిస్థితులను కాళోజీ కవిత్వం ప్రతిఫలిస్తుంది అందుకే ఆయన కవిత్వం విశ్వజనీనమైనది సాహిత్యంలోని మానవ సంబంధాలు విలువలు స్వభావాలు వర్తమాన పరిస్థితులను అద్దం పడతాయి అయితే ఇవే కవితలు భవిష్యత్తు సాహిత్యంలో కూడా సమకాలీనంగా ఉండి ఆదర్శప్రాయమైతే కవి సంతోషిస్తాడు కానీ పరిస్థితులు మారకుండా డెబ్భై ఎనభై ఏళ్లైనా అవే పరిస్థితులకు ఆ కవిత్వం వర్తిస్తే కవి సంతోషించడు సరికదా ఆగిపోయిన కాలానికి సమాజం ఇచ్చే మాయని మచ్చగా భావిస్తాడు అలా కాళోజీ యాభై ఏళ్ల క్రితం కరువు వచ్చినప్పుడు వేల గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవుగాని సోడా లెమన్లు ఏర్పాటు చేస్తున్నారని రాసిన కవిత ఇప్పటి పరిస్థితులకు వర్తించటం ఈ కోవలోకే వస్తుంది కాళోజీని ఈనాళ్ళు అనుసరించినటువంటి ఒక వాడిగా నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను అందుకోసమే కాళోజీ ఆయన చెప్పినాడు కాళోజీ చనిపోయినా సరే బ్రతికే ఉన్నాడు నేను నేను బ్రతికే ఉంటాను నా పరాయతనాన్ని పోగొట్టేటువంటి ఒక ఆర్ద్రత జనంలో మిగిలినన్నాడు నేను బ్రతికే ఉంటాను చెలిమి చెలిమలో స్నేహం ఊట ఊరినన్నాళ్ళు నేను బ్రతికే ఉంటాను అని అన్నాడు ఆయన అట్లాగే ఇవేళ మన మధ్య కాళోజీ ఉన్నాడని అనుకోని ఆ కాళోజీ ఉన్నటువంటి యొక్క రోజుల్లో ఎట్లాంటి పోరాటం చేసి ఉండో ఆ పోరాటం స్ఫూర్తితోటి ఈవేళ వికావికలవుతున్నటువంటి యొక్క తెలుగు నేల తెలంగాణ నేల అంతా కాళోజీ స్ఫూర్తిగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికని మనం ప్రయత్నం చేయవలసి ఉన్నది కాళోజీ మౌలికంగా రాజకీయ కార్యకర్త స్వతంత్రోద్యమానికి సంబంధించినదైనా నైజాం పాలనకి వ్యతిరేకమైనదైనా పౌర హక్కుల ఉద్యమానికి సంబంధించినదైనా సరే ఆ రాజకీయాలు ఆయన వ్యక్తిత్వంలో విడదీయలేని అంశాలే రాజకీయాలనే కాళోజీ తన ప్రధాన క్షేత్రంగా ఎంచుకున్నారు అందుకే ఆయనకు కవిత్వం అదనపు బలమైంది కవిత్వం విషయంలో కాళోజీకి మిగతా వచన కవులకి మౌలిక వ్యత్యాసముంది మిగతా కవులలాగా కవిత్వ రూపం పట్ల ఆయనకు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ లేదు అలాగే విషయ సంబంధమైన పరిమితీ లేదు కాళోజీ అనేక భావ వ్యక్తీకరణ రూపాల్లో కవిత్వం ఒకటి మాత్రమే కథ కవిత్వం అనువాదం ఆత్మకథ ఏదైనా అది వ్యక్తీకరణ రూపం మాత్రమే కాళోజీకి ప్రైవేట్ జీవితం అనేదే లేదు అంతా సాంఘిక జీవితమే ఆయన కవిత్వమూ అంతే నిరంతరం సామాజిక సంఘటనల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది సంవసార వదిలు పెట్టి నేను వ్రతం చేసుకుంటూ కూర్చుంటాను అని చెప్పినటువంటి ఆ వరద ఉన్నవాడికి వాడి భార్య పిల్లలకు ఈ వ్యసనం ఉన్న వాడి భార్య పిల్లలకు ఏం మీద ఉండదు రేసు కోర్సుని ఆడేటోడు ఉంటాడు వాడి భార్య పిల్లల సంగతి అట్లా ఉంటాడు సంతర్పణ పెట్టి భజన చేసుకుంటూ కూర్చోండి నేను ఆ దేవత ముప్పు చేస్తా అక్కడ సంతర్పణ పెడతా ఇక్కడ వేస్తా అని చెప్పి అంత సర్వనాశనం చేసుకుంటే వాడి భార్య పిల్లలు అట్టుకుంటారు తాగుబోతూ వాడి భార్య పిల్లలు అట్లే ఉంటారు కానీ ఇప్పుడు మనం ఎంతవరకు అంటే మన వ్యసనాలకు కూడా మనం లాయలుగా ఉంటాం బరోబ్బరు బరోబ్బరు నేను విభజనిస్తా వాడు నా ప్రాణం పోయినా సరే నేను దాంట్లో పోతాను ఎటువంటి వేరు మోగుడు దాని దాన్ని మోగుతానే వాడు తండ్రి నుండి ఊరుకోవడమే సో వి ఆర్ నాట్ ఈవెన్ లాయల్ టు అవర్ వైసెస్ దట్ ఈస్ ది ట్రాజడీ ఆఫ్ ది సొసైటీ కాళోజీ జీవితమే కవిత్వం కవిత్వమే ఆయన జీవితం అంటే కాళోజీ జీవితాన్ని ఆచరణని ఆయన కవితల్లో స్పష్టంగా చూడొచ్చు రెంటిని వేరుగా చూడలేదైనా అందుకే కాళోజీ కవిత్వం చదివితే దశలు దశలుగా ఆయన జీవితం మన కళ్లకు కడుతుంది కాళోజీ జీవితంలోని ప్రతి సంఘటన ఆయన కవిత్వంలో కనిపిస్తుంది విప్లవోద్యమాల్లోని ఎవరో ఒకరిద్దరు కవులు తప్ప తమ జీవితంతో కవిత్వాన్ని సమాంతరంగా నడిపినవారు తెలుగులో చాలా అరుదుగా కనిపిస్తారు జీవితానికి కవిత్వానికి మధ్య ఏ విధమైన తేడా లేకుండా చూసుకోవడం కేవలం కాళోజీకే సాధ్యపడింది కవిత్వాన్ని ఇంత సహజమైన అంశంగా భావించటం వల్లే ఆయన కవిత్వంలో ఎలాంటి నగిషీలు కనిపించవు పాఠకుణ్ణి ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన కనిపించదు అంతేకాదు ఈ విషయాన్ని ఆయనెప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు అందుకే కాళోజీ తన భావాల్ని వీలున్నంత సులువుగా వ్యక్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చివరి వరకు దాన్నే అనుసరించారు కాళోజీ నిజమైన గాంధేయవాది గాంధీయిజంలో కనిపించే నిరాడంబరత కాళోజీ కవిత్వంలో ప్రతిఫలిస్తుంది గాంధీయిజంలోని సున్నితత్వాన్ని ఆయన అర్థం చేసుకున్నట్లుగా మరే కవి అర్థం చేసుకోలేదని చెప్పచ్చు కాళోజీ వేషభాషల్లో గాంధీయిజం స్పష్టంగా కనిపిస్తుంది గాంధీవాదంలోని సింప్లిసిటీని కాళోజీ కవిత్వం ప్రతిఫలిస్తుంది ఈ సింప్లిసిటీ వల్లే కాళోజీ కవిత్వంలో ఓ ఇన్ఫార్మల్ స్టైల్ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత తెలుగు వచన కవిత్వంలో పాశ్చాత్య పోకడలు కనపడుతున్న తరుణంలో కాళోజీ తన కవిత్వాన్ని ప్రాంతీయ స్పర్శతో స్పృజించారు దీనివల్లే మిగతా వచన కౌలకు కాళోజీకి వేరియేషన్ కనపడుతుంది సజీవమైన భాషని తన కవిత్వ రూపంలో భాగం చేయటం మూలంగా కాళోజీ తన సమకాలీన కవుల కన్నా భిన్నంగా కనిపిస్తారు అక్కడ వెంకట సుబ్బయ్య అక్కడిపోతే నెల రెండు నెలలు ఉండేదన్నమాట మేము బెంగపెట్టుకుంటాము అని నుంచి ఉత్తరం రాసేది ఆయనే మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడో మీరు పెట్టుకోవద్దు అని ఎక్కడ పోయేది చెప్పకపోయేది ఎటు పోయేది చెప్పకపోయేది కాళోజీ రచనల్లో పదాల లాలింపు కనిపిస్తుంది ప్రాంతీయ స్పర్శతో పదాలకు కొత్త సొబగు ఆ ప్రయోగాలతో కవిత్వానికే కొత్త భాష్యం చెప్పాడు అనువాదాలతో ఆలోచింపచేశాడు స్వీయ రచనలతో అబ్బురపరిచాడు డెబ్బై ఎనిమిదేళ్ల జీవితంలో అనేక రచనలు చేసిన వాటిల్లో కొన్ని మాత్రమే అచ్చుకు నోచుకున్నాయి వాటిల్లో కథలు కాళోజీ కథలు పార్థివ వ్యయం నా గొడవ నా గొడవ పరాభవ వసంతం నా గొడవ పరాభవ గ్రీష్మం నా గొడవ పరాభవ వర్షం నా గొడవ పరాభవ శరత్తు నా గొడవ పరాభవ హేమంతం నా గొడవ పరాభవ శిశిరం ఇది నా గొడవ అనే బాపు బాపూ ఇవి రచనలు కాగా బ్రెయిల్ ఫోర్ రచించిన రెబల్ ఇండియా పుస్తకానికి అనువాదం నా భారతదేశ యాత్ర ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ కి అనువాదం జీవన గీతలు ముద్రించబడ్డాయి అంత సామాన్యుడు అతి అత్యంత సామాన్యుడు కూడా ఆయన అతని హృదయంలోకి చొచ్చుకోగలడు ఇప్పుడు ఉదాహరణకి ఆయన రాసిన కొన్ని కవితలు ఆకలి మంటలు ఒకచోట అన్నపు రాసులు ఒక చోట అని ఉంది ఇంత సింపుల్గా ఉంది చూడండి అది ఆకలి మంటలు అంటే ఆకలిన వాడికి అన్నం దొరకడం లేదు అన్నం విపరీతంగా బోర్డు అన్నం ఉంది అదేమో వేస్ట్గా పడి ఉంటున్నది ఈ విషయాన్ని ఆయన అంటే ఇది సమాజంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అసమానతల్ని ఆయన ఇంత చక్కగా ఇంత సింపుల్గా చెప్పాడు అంటే సామాన్య మానవుడు కూడా చాలా చక్కగా అర్థం చేసుకొని ఇలాంటి ఆలోచన నాకు కూడా వచ్చింది అని సామాన్య మానవుడు అనుకునేటట్టుగా ఇట్లా రాయడాన్ని కవిత్వం అంటారు ప్రజాకీయ కవిత్వం కూడా అంటారు కాళ్ళు నిబద్ధతను వెతుక్కుంటూ పదవులు వచ్చాయి అయితే వాటినెప్పుడూ ఆయన స్వప్రయోజనానికి లేదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి అరవై వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యత్వం ఆంధ్ర సారస్వత పరిషత్తు సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్ష బాధ్యతలు వహించారు అనేక పురస్కారాలు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వాతంత్ర సమరయోధినిగా భారత ప్రభుత్వ సన్మానం తామ్రపత్ర బహుకరణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జీవన గీత రచనకు ఉత్తమ అనువాద రచన అవార్డు బూర్గుల రామకృష్ణారావు మొదటి మెమోరియల్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మ విభూషణలతో పాటే ఇంకా అనేక అవార్డులు కాళోజీని వరించాయి పద్మ విభూషణ్ ఇచ్చిందని ఆనాటి పాలకులకు అమ్ముడు పోలేదు ఎవరింట్లోనో నాలుగు ఉన్నా కాబట్టి వాళ్ళ ఇంట్లో భోన్ చేసినా అని చెప్పేసి ఎంత స్నేహితులైనా దగ్గర వాళ్ళ కోసం రాజీ పడలేదు ఆయన నాకు రాజీ తెలియదు నేను ఎప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగానే పోట్లాడతాను అని అన్నాడు ఉదాహరణకి ఎవరైనా మీరు ఫలానా వాళ్ళకి మీరు చెప్తే వింటారు అంటే నేను చెప్తే వింటే వాడే మనిషయ్యా వాడిని బుద్ధి ప్రకారంగా వాడిని నడవాలా కానీ నేను చెప్తానా కాబట్టి నేను చెప్పను నీకు అనుకుంటే నువ్వు చెప్పుకో నేనేమైనా ఉంటే ఒక సామూహికం కోసం చెప్తాను నేను ఈ ఇది చెయ్యాలని చెప్తాడు కాబట్టి ఆయన కవిత్వంలో బీదవాళ్ళు మానవులు ఆయన కవిత్వం నిండా మానవత్వం ఉన్నది మానవుని మానవుడు మానవుని మాదిరిగా జగతి చెప్తారు దాదాపు శతాబ్ద కాలాన్ని చారిత్రకంగా రాజకీయంగా సామాజికంగా ప్రభావితం చేసిన కాళోజీ నారాయణరావు తెలంగాణ జాతిపిత ప్రజాకవి కాళోజీ జీవితమంతా ఉద్యమాల ప్రవాహంగానే సాగింది ఆ ప్రవాహంలోని అనేక కోణాలు అనేక రూపాలే ఆయన రచనా వ్యాసాంగం కథ కవిత్వం రెండు ప్రక్రియలు కాళోజీ వ్యాసాంగంలో ముఖ్యమైనవి అయితే ప్రజా సంబంధాల నుండి ప్రజా ఉద్యమాలు నడిపినవారు కాబట్టి ఉద్యమాల ప్రచారానికి ఎక్కువగా కవిత్వాన్నే ఒక సాధనంగా చేసుకున్నవారు గనక కథ అంటే కవిత్వమే కథ అంటే కవిత్వమే అని ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది కాళోజీ రాసిన కథలు రాసిలో తక్కువే అయినా వాసిలో ఎక్కువ కాళోజీ గురించి స్మరించుకుంటే అదో జీవన ప్రవాహమవుతుంది అవుతుంది అంతులేని తెలంగాణ వ్యధ అవుతుంది తెలంగాణ ఆసన్నమవుతున్న నేటి తరుణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ మహాకవి ప్రజాకవిని స్మరించుకోవటం ఆయన రచనల్లోని భావాన్ని అందిపుచ్చుకోవటం అనుసరించటం మన ముందున్న ముఖ్య బాధ్యత కాళోజీ వందేళ్ల జన్మదినమైన ఈరోజు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు